మన దగ్గర ఎన్ని మొక్కలైనా ఉండనివ్వండి, అసలు ఇంకో కొత్త మొక్క పెట్టడానికి ప్లేస్ లేదు, కుండీలు ఖాళీ లేవు అనైనా సరే, ఇలాంటి కలర్స్ చూసినప్పుడు, ఇలాంటి మొక్కలు చూసినప్పుడు ఖచ్చితంగా ఏం పర్వాలేదు తీసుకెళ్ళిపోదాం అని అయితే అనిపిస్తుంది. అవునా కదా చెప్పండి. నాకైతే ఆ పింక్ మందారం చూస్తే అలానే అనిపించింది. ఇంకా వెంటనే వీడియో అయితే తీయటం స్టార్ట్ చేశానన్నమాట. ఇక్కడ చూడండి, ద్రాక్ష హైబ్రిడ్ వెరైటీ అంట, చిన్న మొక్కకి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. హలో నేస్తాలు, వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తం, నేను మీ సుజీ. వీడియో పోస్ట్ చేసి చాలా డేస్ అయితే అయిపోయింది. మరి ఇవాళ మీ అందరి ముందుకి మీ ఫేవరెట్ అయిన నర్సరీ టూర్ అండి. మీరు ఎప్పటికప్పుడు నన్ను అడుగుతూనే ఉంటారు నర్సరీ టూర్స్ చేయమని చెప్పి. సో అలా మీ ముందుకి ఒక మంచి నర్సరీ టూర్ అయితే తీసుకొస్తున్నాను. అంటే నేను చూసేటప్పుడు మీకు కూడా చూపిస్తే హ్యాపీనెస్సే వేరు కదా. అండ్ మీరందరూ కూడా ప్రైజెస్ ఖచ్చితంగా అడుగుతున్నారు కాబట్టి నేను వాళ్ళని కూడా అప్రాక్సిమేట్గా రేట్లు అనేవి చెప్పమంటున్నాను. వాళ్ళు కూడా చెప్తున్నారు. అండ్ చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే అందరూ కాదు, కొంతమంది ఎప్పుడో పాత వీడియోలు ఉంటాయి కదా నావి, 2-3 సంవత్సరాల క్రితం వీడియోలు, అవన్నీ చూసి ఇప్పుడు ఆ ప్రైజింగ్ అడగడం, లేదు నేను ఇప్పుడు పోస్ట్ చేస్తే ఇవి చూసి తర్వాత ఎప్పుడో వెళ్ళి ఆ రేట్లు అడగటం అలా జరుగుతున్నది. అలా అడగకండి ఎవరూ కూడా. ఎప్పటికప్పుడు నర్సరీలో వాళ్ళకి పడిన కాస్ట్ని బట్టి రేట్లు అనేవి మారుతూ ఉంటాయి. అండ్ ఈ వీడియో చేయడానికి మెయిన్గా ఏంటంటే, నాకు చాలామంది రిక్వెస్ట్ చేసింది ఏంటి అని అంటే, ఏకబిల్వం, మహాబిల్వం, త్రిదళం, ఇలా వీటిల్లో ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతున్నాయి అండ్ వాటి ప్రైజింగ్ ఎలా ఉంటుంది అని చాలామంది అడిగారు. ఈ నర్సరీలో అవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో అందుకని ఈ నర్సరీ టూర్ని వెంటనే చేసి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. ఈ మొక్కలన్నీ చూడంగానే నాకు అదే అనిపించింది, వెంటనే మీ అందరికీ చూపిస్తే చాలామంది వీటి కోసం వెతుకుతున్నారు, వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ అని చెప్పి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. మొత్తం అంతా కూడా మ్యాక్సిమం నేను 2 పార్ట్స్ కింద అప్లోడ్ చేస్తాను. ఈ పార్ట్లో మొత్తం అంతా కూడా పూల మొక్కలు అండ్ ఇలా ఇంపార్టెంట్గా ఉన్న కొన్ని ప్లాంట్స్ గురించి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ ప్లాంట్స్ గురించి వీడియో అయితే ఉంటుంది. మరి ఇంతకీ ఈ నర్సరీ ఎక్కడుంటుంది అని అంటే, శివకిరణ్ నర్సరీ అండి. ఇది తెనాలి గుంటూరు హైవే రోడ్లో సుల్తానాబాద్ ఏరియా, అంటే ఆల్మోస్ట్ తెనాలికి లోనే ఈ నర్సరీ అయితే మనకి మెయిన్ రోడ్డుకి ఆనుకునే ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చూపించేది మీకు తెనాలి గుంటూరు రోడ్డు, మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. రోడ్డుకి పక్కనే ఉంటుంది అన్నమాట ఈ నర్సరీ. ఇంకా తెలియకపోతే సింపుల్గా గూగుల్ మ్యాప్స్లో శివకిరణ్ నర్సరీ తెనాలి అని కొట్టండి, మీకు సుల్తానాబాద్ ఏరియాలో లొకేషన్ అయితే చూపిస్తుంది. లేదు ఇప్పుడు నేను అక్కడ స్క్రీన్ మీద నెంబర్స్ చూపించాను కాబట్టి వాళ్ళని కాల్ చేసినా పర్వాలేదు చెప్తారు. సో చెప్పా కదండి, ఇక్కడ మెయిన్గా మనకంతా కూడా గులాబీ మొక్కలు అండ్ చామంతులు, ఇలా మందారాలు, ఈ మనకి ఇంట్లో పూజకు కావాల్సిన పువ్వులన్నీ కూడా వీళ్ళ దగ్గర చాలా బేసిక్ రేట్లు, ఆల్మోస్ట్ 10 రూపాయలతో మొదలు పెట్టుకుని పూల మొక్కలు అయితే 30 రూపీస్, 40 రూపీస్ అట్లా అన్నీ కూడా చాలా బేసిక్ రేట్లకి వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. మొక్కలన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో అందుకని మీ అందరికీ కూడా ఇవన్నీ చూపిస్తున్నాను. మనకి ఎన్ని కూరగాయ మొక్కలున్నా పళ్ళ మొక్కలున్నా పూల మొక్కలు అంటే మనందరికీ చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఫస్ట్ పూల మొక్కలతోనే మొదలుపెట్టానన్నమాట. సో అవన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే మొదలు పెట్టేద్దామా. ఇప్పుడు ఇవి ఎట్లా గులాబీలు? ఈ 40 అవి ఈ పెద్దవి 100 రూపాయలు. కానీ చాలా మొగ్గలు 40 రూపాయలు. ఈ పెద్దవి అయితే పెద్ద ప్యాకెట్లోనే 100 రూపాయలు. ఓకే, ఇవి 40 రూపాయలు. ఇవి 40 రూపాయలు. ఇవేంటివి? ఇవి సెంటెడ్ నందివర్ధనమా? ఇవి ఎట్లా పడితే? ఇవి 50 రూపాయలు. మామూలు నాటి అయితే 40 రూపాయలు. నాటి కూడా ఉన్నాయి 40. ఈ లక్ష్మీ మందారాలు? లక్ష్మీ మందారం 50 రూపాయలు. 50 రూపాయలు. కానీ చాలా మొగ్గలతో ఉంది. ఇప్పుడు ఈ బోగన్ విల్ అదెంత పడుతుంది? డబుల్ షేడ్ది, డబుల్ షేడ్ పెద్ద ప్యాకెట్ పెద్ద అండి, అది వేసరికి 1000 రూపాయలు. అది 1000 రూపాయలు పడుతుంది. ఇది 700. 700.
ఇట్లా నాటు మందరాలు 30 రూపాయలు 40 రూపాయలు పారిజాతం కూడా ఉన్నాయి కదా ఇక్కడ 30 రూపాయలు పారిజాతం అవి ఉసిరి ఉసిరి 30 రూపాయలు ఉసిరి కూడా 30 ఇవి చెట్టు ఆల్మండ్ కదా చెట్టు ఆల్మండ్ అండి 50 రూపాయలు ఇవి 50 రూపాయలు ఇది ఇది కదా మారేడు మారేడు ఎంత పడుతుంది 30 నుంచి ఉన్నాయి 30, 50, 100, 150 అందులో ఇప్పుడు త్రిదళం కాకుండా మహాబిల్వం కూడా ఉందా మహాబిల్వం ఎంత పడుతుంది మహాబిల్వం చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి 1000 రూపాయలు 1200 రూపాయలు ఇవి 150 ఉన్నాయి చిన్నవి అయితే 50 రూపాయలు చిన్నవి 50 రూపాయలు మునగ కూడా భలే పెట్టారు పెద్ద పెద్ద హైబ్రిడ్ తోటలకి ఎంత పడుతుంది ఇప్పుడు ఇది వీటిలో చిన్న బయట అయితే 30 రూపాయలు ఇవైతే 50 రూపాయలు ఇప్పుడు ఈ కుండీలో కాస్తాయి అంటారా కాస్తాయిగా ఏది పిఎం కే వన్ తమిళనాడు వెరైటీ మల్లెపూలు చాలా వెరైటీలు ఉన్నాయి ఎంతలో పడతాయి మల్లెపూలు 50 రూపాయలు ఉన్నాయి మామూలుగా గంపర మల్లి సూది మల్లి పూలపు మూడు పూలు ఎప్పుడు ఉంటుంది ఇది 365 రోజులు వస్తాయి ఇవి మామూలు అయితే 30 రూపాయలు ఓకే ఇది మాత్రం 50 రూపాయలు 50 రూపాయలు ఇంట్లో దొంతర మల్లి ఉంటుంది గులాబీ పూ టైప్ వస్తుంది ఏది ఇది ఇది కూడా అంతేనా 50 రూపాయలు ఇదిగోండి ఇది ఇది కూడా 50 రూపాయలు మొక్క పెద్దగానే ఉంది కాకపోతే ఇది 365 రోజులు రాదేమో వాసన ఉంటుందా అవి వాసన ఫస్ట్లో ఉంటుంది ఎట్లా గ్రేప్స్ గ్రేప్స్ 50 రూపాయలు 60 రూపాయలు అబ్బో చాలా గుత్తులతో ఉన్నాయిగా గ్రేప్స్ అయితే కుండీలైనా వచ్చేస్తుందేమో కనకాంబరాలు ఇప్పుడు ఇవన్నీ అవేనా ద్రాక్ష అదే చాలా ఉన్నాయి గుత్తులతో ఇవి ఎట్లా కనకాంబరం హైబ్రిడ్ రకాలండి 40 రూపాయలు 40 వీటికి విత్తనాలు ఉండవు కదా విత్తనాలు మామూలుగా వచ్చే ఇంకో రకం చామంతి ప్యాకెట్లో ఉన్నాయి 50 రూపాయలు ఇవి బాగున్నాయి కలర్స్ మందారాలు ఇవి మందారాలు మందారాలు హైబ్రిడ్ పూనా వెరైటీ షార్ట్ వెరైటీ అయితే 70 రూపాయలు మామూలు హై లాంగ్ వచ్చేదైతే 50 రూపాయలు ఇవన్నీ షార్ట్ వెరైటీలు ఇవన్నీ 70 ఎంత అన్నారు ఇవన్నీ 70 స్టార్ ఫ్రూట్ ఎంత పడుతుంది అండి 200 ఎన్ని రకాలు ఉన్నాయి తులసి తులసిలో కృష్ణ తులసి లక్ష్మీ తులసి మామూలు పూజకి వాడేది మింట్ తినడానికి అయితే మింట్ తులసి మింట్ తులసి ఎంత 50 రూపాయలు ఈ మాత్రం మామూలు 10 రూపాయలు అదేంటిది అంటారు సదాపాకు కషాయాలు అది ఎంత పడుతుంది 50 రూపాయలు 50 రూపాయలు సదాపాకు ఇంక ఇక్కడ ఏమున్నాయి మిరప వంగ ఎంత ఇవి 5 రూపాయలు మొక్క 5 రూపాయలు కాపు వచ్చేస్తుంది అవును మిరపకాయలతో కూడా ఉన్నాయి వంగ ఉంది లోపల తీద్దామా ఇంకా మిగతాది ఎంతండి ఇది ఇప్పుడు తినడానికి బాగుంటుందా సైజ్ అయిన తర్వాత సైజ్ పెరుగుద్దా ఓకే అంజీరాలు ఇవి ఇవి 500 పడుతుందా ఇది కూడా 200 స్టార్ ఫ్రూట్ కుండీలు ఎట్లా పడతాయి కుండీలు 50 రూపాయలు ఉన్నాయి 70 రూపాయలు ఇది 50 రూపాయలు
అది 70 రూపాయలు 70 రూపాయలు ఇదైతే మోడల్ ఎంతని 10 వస్తా 12 వస్తా యా 12 అంగుళాలు అది 14 వస్తదేం 16 వస్తదో 14 అంగుళాలు 14 15 ఇది ఈ మోల్ పెద్ది 200 ఉంటది 200 కానీ ఇది 50 రూపాయలు సిమెంట్ అంటే పరవాలి తక్కువ పడుతున్నట్టు ఇవి తులసివి తులసి 250 350 ఇది చిన్నది కదా చిన్నది నాట్లో చిన్న పాటలో ఇంకా మీడియం సైజ్ 350 ఇవి ఇప్పుడు ఇవి కూడా ఉన్నా మీ దగ్గర మొక్క చిన్నది వైలెట్ కలర్ ఎంత పడుతుంది ఇది ఈ మాల్ చిన్న మొక్కలు ఉన్నాయి 30 రూపాయలు ఉన్నాయి 50 రూపాయలు ఉన్నాయి ఇందులో ఓకే అది పువ్వు వచ్చిన కాడి నుంచి కంటిన్యూ ఉంటానే ఉంటుంది ఇంకా మొత్తం 365 రోజులు పువ్వులు ఉంటానే ఉంటుంది ఊరాడడానికి ఒక 5 నెలలు 6 నెలలు పట్టింది ఓకే ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఏడినేమ్స్ చూపించేసి పువ్వుల సెక్షన్ అయిపోద్ది ఏడినేమ్ స్టార్టింగ్ ఎంత ఉంటుందండి రేటు స్టార్టింగ్ 60 రూపాయల కాంచి ఉంటుందండి నాటి అయితే 60 రూపాయలు ఉంటుంది మామూలుగా ఏది అయి చూపిస్తారు 60 రూపాయలది గ్రాఫ్ట్ మామూలు నాటి అండి అంటే మామూలు మనకి పింక్ వైట్ వస్తుంది వైట్ రెడ్ వస్తుంది రెడ్ వస్తుంది నాటి అయితే ఇది 60 రూపాయలు 60 రూపాయలు మామూలుగా గ్రాఫ్టెడ్ ముద్ద ఉంటుంది అవైతే 120 కానిచ్చి ఉంటుంది అందులో 120 దగ్గర నుంచి ఈ మామూలు కొంచెం వయసు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు మొక్కలే ఇట్లా ఇవి అయితే 300 ఉంటాయి ఇవన్నీ 300 అట్లా పడతాయి ఓకే ఇంకా 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయితే ఈ మామూలు 1000 రూపాయలు 3000 1000 3000 బయట ఇంకా రేట్లు ఎక్కువ ఉంటాయి కదండి బాగా అవును వీటికి కూడా విత్తనం వస్తుందా వస్తుంది కాదు మామూలు నాటియే వస్తుంది ఆహా మళ్ళీ మామూలు పువ్వు వస్తాయి ఆ రంగు పూయదు ఓకే ఎంత ఇవి 20 రూపాయల ఇందులో ఇంకొక రకం ఉంటుంది అది కూడా ఉందండి పెద్దది కలకత్తా కలకత్తా పాన ఆకు ముదురు రంగులో వస్తుంది కదా అది కూడా వాడకం తక్కువ ఇక్కడ వాడకం తక్కువ తోటల్లోకి ఇదే ఎక్కువ మనకి బయట మార్కెట్ లో దొరికేది ఇదే అవును ఇప్పుడు ఇది ఇది కూడా మొక్క చిన్న దాంట్లో చెన్నై లేవా ఏకబెల్లం ఏది అదా ఇది ఏకబిల్వం ఎంత ఇది ఇప్పుడు ఏకబిల్వం 1200 ఇది మహాబిల్వం కదా ఓకే ఇది ఎంత అది ఎంత ఇది 1200 చిన్న ఏదో తక్కువ ఉంటాయి మన దగ్గర ఉన్నాయా చిన్న ఇదేమో త్రిదళం ఇది ఇది రేట్ ఎంత ఉంటుంది ఈ మాల్ ఈ పెద్ద ప్యాకెట్ లో అయితే 400 ఉంటుంది 400 చిన్న మీడియం సైజ్ లో అయితే 150 రూపాయలు 150 రూపాయల్లో కూడా ఉంటుంది ఇప్పుడు ఇవి ఇందులో చిన్నవి ఏమైనా తెప్పించే అవకాశం ఉంటుందా ఏక బిల్వం మహాబిల్వంలో తెప్పిస్తామండి కాదు ప్రెజెంట్ అయితే లేవు వస్తే అవి ఒక 300 400 ఉంటుందా మినిమం 500 మినిమం 500 లోపు ఉంటుంది అంటే చిన్న మొక్కలు అంటే నిలబడదు అవును అవును స్లోగా ఉంటుంది చాలా స్లోగా తిరుగుతాయి అవి ఓకే ఓకే ఎంతకి ఇవి తీసుకెళ్తాం బెటర్ సో అదండి ఇవాళ ఈ వీడియో అయితే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మిగతా అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మనకి ఇండోర్ ప్లాంట్స్ కూడా దాదాపు 20 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ అట్లాగే ఫ్రూట్ ప్లాంట్స్ కూడా మనకి ఫ్రూట్స్తో అసలు చూస్తున్నారు కదా ఇలా ఫ్రూట్స్తో ఉన్న పెద్ద పెద్ద మొక్కలు 400 అట్లా రీజనబుల్ కాస్ట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి మనం టెర్రస్ గార్డెన్లో కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా సో అవన్నీ డీటెయిల్డ్గా అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం మరి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మొక్కలంటే ఇష్టం ఉందో వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేస్తే అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అయితే ఉంటుంది